ఏఐటియుసి ప్రచార యాత్ర మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు ప్రచార యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, కానీ కార్మికులకు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వలన కార్మికులు ప్రజలు అనేక అష్టకష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నారని, 200 సంవత్సరాల రవ్యస్తమించిన బ్రిటిష్ పాలనపై పోరాడి సాధించుకున్న స్వాతంత్రం కార్మిక హక్కుల్ని స్వాతంత్రాన్ని హరించి వేస్తూ పెట్టుబడిదారులకు కార్మికులకు బానిసలుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలతోటి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కొనసాగుతోనన్న ఈ జాథాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో నిర్వహిస్తూ కార్మికుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఏదైతే ఏఐటీసీ పోరాటాలు, ఉద్యమాలు చేసి తీసుకొచ్చినటువంటి 45 కార్మిక చట్టాలను ఈ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానములు పెట్టుబడిదారులకు, బడా పెట్టుబడిదారులకు, గుట్ట పెట్టుబడిదారులకు వారికి మేలు చేసేందుకోసం చట్టాలను సవరణం చేసి పెట్టుబడిదారుల మేలు చేస్తూ కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నందుకు ఆ చట్టాలను సవరణను ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగిస్తూ పేద ప్రజలకు కడుపు నింపేటువంటి విధానం, ఆ విధానాన్ని రద్దు చేసి నగదు బదిలీ చేసేందుకోసం ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని రంగాలలో పనిచేసేటువంటి కార్మికులు కనీస పెన్షన్ 3,000 రూపాయలు ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు 1,000 రూపాయల పెన్షన్ గీత నేత చేనేత కార్మికులకు ఇస్తూ వీడి కార్మికులు మరి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ 400-500కి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి, వీడి కార్మికుల పెన్షన్ వస్తే ప్రభుత్వ పెన్షన్ రాదని చెప్పేసే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులందరికీ సమగ్రమైనటువంటి చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, సంబంధించింది కాదు, భారతదేశంలో ఏఐటీసీ 1920లో మొట్టమొదటిగా కార్మిక సమస్యల గురించి ఏర్పడిన కార్మిక సంఘం, కార్మికుల ఫస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మన యూనియన్ ద్వారానే ఇవన్నీ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం తత్వర్యాన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచుకోవడం కూడా విఫలమైందని, 4.5 సంవత్సరాలు అయిన తర్వాత రాష్ట్రంలో వివిధ ఆఫీసులో పనిచేసేటువంటి, డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు 2 లక్షల పైగా ఉన్నారు. ఇది కాకుండా స్కీమ్ వర్కర్స్ దాదాపుగా 2 లక్షల పైగా ఉన్నారు. స్కీమ్ వర్కర్లను గాలికి వదిలేసాడు, కాంట్రాక్ట్ వర్క్లను గాలికి వదిలేసాడు. వాళ్ళు రెగ్యులర్ చేయటం లేదు, కనీస వేతనాలు ఇవ్వటం లేదు, తక్షణమే కనీస వేతనాలు ఇవ్వాలని. అదేవిధంగా రాష్ట్రంలో కనీస వేతనాలు జీవోలు కాలపరిధి ముగిసిపోయింది. కాలపరిధి ముగిసిపోయిన జీవోలను తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుండా జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు, వాళ్ళందరూ రెగ్యులర్ చేస్తామని చెప్పాను. రెగ్యులర్ చేసేయాల్సినవి బాధ్యత తీసుకోవాలని. అదేవిధంగా 15 ఆగస్టు రేపు ఉంది. రాష్ట్రంలో దాదాపుగా 30,000కు పైగా గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ ప్రభుత్వం స్పందించటం లేదు. పెట్టుబడి సభ్యం చేసి 8,500 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రకటించింది కాబట్టి, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో విడిదేసి వారికి డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఏఐటీసీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తుంది.